కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రజా సంఘాల నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా ఏ ఒక్కరికీ ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులను పెంచి రోగులకు వైద్య సేవలతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. ట్రేడ్ యూనియన్స్ ప్రజా సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా, సేవ్ నేషన్, సేవ్ వర్కర్స్ నినాదంతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయల ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులను పెంచి రోగులకు వైద్య సేవలతో పాటు ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కరోనా సాకుచూపి ప్రభుత్వ ఆస్తులను విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, నాయకులు కొప్పుల శంకర్, పుల్లెల మల్లయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వర్ణ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు రాజరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వడ్లరాజు, నాయకులు అజయ్ శ్రీనివాస్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బుచ్చన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జిద్దం ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జైల్ భారో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, వ్యవసాయ కూలి మొత్తం ప్రజానికానికి వ్యతిరేకంగా అయినటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క బాగోగుల్ని గాలికి వదిలేసి పెట్టుబడిదారి వర్గాన్ని, భూస్వామ్య వర్గాన్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలనే ఈరోజు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి చాలా బహిరంగంగా కనబడుతుంది. ముఖ్యమైనటువంటి ఉదాహరణలకు సంబంధించి ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగాలు ఇన్ని సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తే ఇవాళ ఒక పక్క స్వదేశీ విధానం పేరుతో నినాదాలు పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ విదేశస్తులకు అనుకూలమైనటువంటి విధానాల్ని, దానికి అనుకూలమైన పరిపద్ధతుల్ని ప్రవేశపెడుతూ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో చేయడం జరిగింది. ఆ రోజు కిట్ ఇండియా ఉద్యమం తెల్లదొరలకు ఉద్యమాన్ని, కిట్ ఇండియా ఉద్యమాన్ని చేపడితే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నల్లదొరల కొరకు ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే ప్రజలు, కార్మికులు, రైతులు సాధించుకున్నటువంటి హక్కులను ఈరోజు ఉన్నటువంటి నల్లదొరలు పూర్తిగా అరించే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కార్మికులకు ఏదైతే వాళ్లకు కల్పిస్తున్నటువంటి వేతనాలు, ఏదైతే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అట్లాగే పేద ప్రజలకు ఈ కరోనా సమయంలో 7,500 రూపాయలు ప్రతి కుటుంబానికి చెల్లించాలని, కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని, ఈఎస్ఐ పిఎఫ్ఎస్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎం, పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛభారత్ కార్మికులందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి. ఈరోజు జాతీయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సేవ్ ఇండియా, సేవ్ నేషన్, సేవ్ వర్కర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టం అని చెప్పి పిలుపులో భాగంగా ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ప్రజా సంఘాలుగా, ప్రజా కార్మికులుగా చేపట్టాము. కార్మికులకు సంబంధించినటువంటి అంశాలను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.